గారు సీపీఎం మాజీ శాసనసభ్యులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ప్రభాకర్ గారు నమస్కారం. కర్ణ ప్రభాకర్ గారు మళ్ళీ ఇద్దరు ప్రభాకర్లు ఉన్నారు మాకు ఇవాళ. కర్ణ ప్రభాకర్ గారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి కర్ణ ప్రభాకర్ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఎపిసోడ్లో అలిగేషన్ ఏంటి అని అంటే మీ పార్టీ వైపు నుంచి చేస్తున్న అలిగేషన్ మా ఎమ్మెల్యేలని బీజేపీ ప్రలోభ పెట్టి వందల కోట్ల రూపాయలు ఆశ పెట్టి లాక్కోవాలని చూశారు. మా వాళ్ళు కమిటెడ్ తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి, కమిటెడ్ టీఆర్ఎస్ లీడర్లు కాబట్టి వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేసి మా నాయకుడు చెప్పారు అని చెప్తున్నారు కదా. సో బీజేపీ చెప్తున్న దాని ప్రకారం మీ వాళ్ళని తీసుకోవడం వల్ల బీజేపీ ఒరిగేది ఏంటి అనే ప్రశ్నకి టీఆర్ఎస్ ఇచ్చే సమాధానం ఏంటి? టీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉందా? అంటే బీజేపీకి ఏం ఒరుగుతుంది ఏం ఒరగదు అనేటువంటి చర్చ కంటే మీరేంటంటే ఈ యాక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, ఈ యాక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో జరిగిన పరిస్థితులు, పరిణామాలు, దీని యొక్క పూర్వాపరాలు ఇవన్నీ కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇవాళ ఎందుకు ఒక స్వామీజీ ఒక ఫాము పిలుచుకొని మా వాళ్లతో బీరసారాలు ఆడిండు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా పోలీసులు పోయినప్పుడు పోలీసుల ముందు జరిగినటువంటి వ్యవహారం చాలా కళ్ళతో కనిపించినటువంటిది. కాబట్టి ఈ తర్వాత బీజేపీకి ఎంత లాభం అవుతుంది, ఎంత లాభం కాదు, లేదు గతంలో మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో చేద్దామని చెప్పి దెబ్బతినటం, మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ చేసి తర్వాత సక్సెస్ఫుల్ అయినటువంటిది అయితే మనం చూసినాం. కానీ ఇది ఏమంటారు, ఆదిలోనే అంశపాదలాగా వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లోనే దెబ్బతిన్నారు అనేటువంటిది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే సరే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తో పాటు ఉన్నటువంటి అటాచ్మెంట్ కావచ్చు, కేసీఆర్ గారి పట్ల నమ్మకం కావచ్చు, మా పార్టీ పట్ల తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఉండాలి తెలంగాణలో, టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటే తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం కావచ్చు. మా వాళ్ళు ఎందుకో ఈల్డ్ కాలేదు, ఈల్డ్ కాలేదు కాబట్టి బయటకు వచ్చింది. ఒకవేళ ఈల్డ్ అయిన ఉంటే ఎందుకు బయటకు వచ్చింది వెంకటకృష్ణ గారు? ఇవాళ మనం చర్చ చేసేవాళ్ళం కాదు, నిన్న ఈ సంఘటన అంతా జరిగేది కాదు. ఈ విధంగా కొనుక్కుంటూ పోతే వాళ్ళు అన్నటువంటి వాటి ఏంటంటే, ఒక్క ఇవాళ ఆయన ఎవరు రోహిత్ రెడ్డి గారు తన వాంగ్మూలంలో రాసిచ్చినటువంటి అంశము మీకు ఇవ్వడమే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే చెప్పండి, వాళ్ళకు కూడా మేము అరేంజ్మెంట్ చేస్తాము, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి అనే మాట అన్నట్టుగా ఎఫ్ఐఆర్ లో ఉన్నారు. అందుకే ఏమంటున్నాను అంటే ఆ ఒక్క అక్కడి కృతంగా ఉన్నటువంటి ఇంకేమైనా పదవులు ఇస్తాం, కాంట్రాక్ట్లు ఇస్తాం, ఒకవేళ మీరు ఈల్డ్ కాకపోతే ఈడీలు, ఐటీలు ఇటువంటివి మీ మీద దాడులు అయితే అనేటువంటి బెదిరింపులు కూడా చేసింది అనేటువంటి మాట ఆయన రోహిత్ రెడ్డి గారు తన మొదటి వాంగ్మూలంలో ఆయన చెప్పినటువంటి విషయాలు. మరి ఇప్పుడు జరుగుతున్న ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళకు లాభమా నష్టమా అనేటువంటి మాట కంటే ముందైతే జరిగిన పరిస్థితులని వర్తమానంలో ఏం జరిగింది అనేది కన్న ముందు కనిపిస్తుంది కదా. ఇదైతే అనైతిక చర్య కదా. ఈ నిజానికి ఇక్కడికి ఒక తెలంగాణకే వాళ్ళు పరిమితమై పనిచేసారంటే వేరు. గతంలో కర్ణాటకలో 16 మందిని వాళ్లతో రాజీనామాలు చేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి తమ ప్రభుత్వానికి వచ్చినారు. మాలో కొద్దిగా వదిలినట్టే వదిలి తర్వాత వాళ్ళని కూడా ఏకనాథ్ షిండేని క్రియేట్ చేసి వాళ్ళని కూడా అక్కడ కూడా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ అనేవి బోల్తబడ్డారు అనుకోండి. సో ఈ విధంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ప్రయత్నం జరిగింది అనేది ప్రజల ముందు కనిపిస్తున్నటువంటి సత్యం. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళంతటా వాళ్లే ఫిర్యాదు చేయడము, పార్టీకి ఇన్ఫామ్ చేయడము, పార్టీ అంటే కేసీఆర్ గారికి లేకపోతే ఇంకా దగ్గరగా ఉన్న సీనియర్లకి ఇన్ఫామ్ చేయడం ద్వారా ఈ దీన్ని బ్లాస్ట్ చేశారనేది మీరు చెప్తున్నారు. కానీ కొంత మెత్తబడ్డారు వాళ్ళు, మెత్తబడ్డారు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానో లేకపోతే కేసీఆర్ గారి సొంత నెట్వర్క్ ద్వారానో ఇది బయటపడడంతో ఈ బ్లాస్ట్ చేయడం అనేది కుదిరింది, లేకపోతే చేయి దాటిపోయేది వ్యవహారం అనేది కొంతమంది చెప్తున్న మాట. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ కర్ణ ప్రభాకర్ గారు? మా ఎమ్మెల్యేలు మాకు ఏం చెప్పిందో అదే నిజం కదా వెంకటకృష్ణ. వాళ్ళు ఏంటంటే మాట, వాళ్ళు ఇక్కడ కూడా మా వాళ్ళు ఎందుకు ఈళ్ళు అవుతారు? ఇంకా ఒక రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మాదే, మా ప్రభుత్వం వస్తున్నది, మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మూడోసారి కోరుకుంటున్నారు. ఇంకా మా వాళ్ళు ఎందుకు ఈళ్ళు అవుతారు? మా వాళ్ళు ఈళ్ళు కావడం కాదు, నిజం చెప్పినట్టుగా మా వాళ్ళ మీద ఎరేసినటువంటి సందర్భంలో ఇవాళ రిటాలియేషన్ అనాల్సిందే. ఓ విధంగా ఎదురుదాడి మా వాళ్ళ సిన్సియారిటీని ఇవాళ సిన్సియారిటీ కనిపించింది కాబట్టి బయటపడ్డారు. ఈ దొంగతనం లేకపోతే తప్పకుండా భూమ
మాకు అంతర్గతంగా తెలుస్తుండే మా ఎమ్మెల్యేలు చెప్పక మందిగా 8 మంది 16 మంది ప్లాన్ చేసేటువంటి ప్లానింగ్ ఉంటుండే. సరే, అది మా దాంట్లో సాధ్యం కాదు, ఒక్కరి మీద ఏలు పెట్టినా ఇది నిప్పులాగుంటది కాలిపోతుంది చెయ్యి అనేటువంటిది వాళ్ళు అర్థమైంది భారతీయ జనతా పార్టీకి వారు చేసే ప్రయత్నాలకు. కాబట్టి మా వాళ్ళు ఈళ్ళు అయినటువంటి మాట అబద్ధమైనటువంటిది, అది అవాస్తవమైనటువంటిది అనే విషయం చాలా స్పష్టమైనటువంటి అంశం, అది నిన్న నుంచి అందరికి తెలిసినటువంటిది. రైట్, ఎన్విఎస్ఎస్ గారు, టిఆర్ఎస్